ఎందుకో ఇంటర్వ్యూలో లైవ్ ఛానల్ లైవ్ ఇచ్చాను. లైవ్ ఇచ్చినప్పుడు ఈ క్వశ్చన్ ఎవరు అడిగితే దానికి నేను సమాధానం చెప్పాను. బాలకృష్ణ గారు ఎవరో తెలియదు. దానికి ఛానల్స్లో డిబేట్ పెట్టారు. అంటే ఛానల్స్ డిబేట్ పెట్టడం తప్పు రైట్ అని అన్న కానీ ఒక తప్పు అభిప్రాయాన్ని నన్ను తప్పు అంటూ బాలకృష్ణ గారు అనొచ్చా అనేది ఒక తప్పు అభిప్రాయాన్ని జనాల్లో పంపించాలని చూశారు. నన్ను బాలకృష్ణ గారు ఏమనలేదు, నన్ను వ్యక్తిగతంగా ఏమనలేదు. నేను ఆ విషయంలో పాపం ఐ నెవర్ సే ఎనీథింగ్ రాంగ్ అబౌట్ బాలకృష్ణ గారు. కానీ మా అన్నయ్యని మా తమ్ముడిని అంటే మాత్రం నేను ఎవరినైనా వెతిరి విమర్శించడమో అట్లీస్ట్ క్వశ్చన్ చేయటమో చేస్తాను. సో నన్ను ఈ ఛానల్స్ తప్పుగా మాట్లాడాడు, అహంకారంతో మాట్లాడాడు, బాలకృష్ణ వ్యతిరేకంగా మాట్లాడాడు, ఈ మాటలను మాట్లాడేటప్పటికి ఆ రోజు లైవ్ అయిపోయిన తర్వాత అదే ఛానల్లో ఇంకొంచెం మాట్లాడా. ఇవన్నీ నేను స్ట్రాటజిక్గానే మాట్లాడి లాస్ట్లో నా అనుకున్నది చెప్పాను. సో నేను ఇప్పుడు నా మీద ఒక నేరం పడినప్పుడు నేను క్వైట్గా ఉన్నాను అనుకోండి, కొన్ని రోజుల తర్వాత అది నిజమే అనుకుంటాను. సో నాదేం తప్పు లేదు, ఆయన వైపే తప్పు ఉందని నన్ను ఎలిగేట్ చేసి నన్ను నేరం మోపడానికి ట్రై చేసిన ఛానల్స్కి సమాధానం తప్ప వేరే ఏం కాదు. తర్వాత ఛానల్ పెట్టింది ఒక వ్యక్తి కోసం ఛానల్ పెట్టేంత అవసరం లేదు. అది అయిపోగానే క్వశ్చన్ క్లోజ్ చేయొచ్చు. నేను ఎనీ నేను పెట్టిన ఛానల్ 100 రకాల అంశాలు ఉంటాయి, భవిష్యత్తులో చాలా అంశాలు వస్తాయి. ఇప్పుడు రాజకీయంగా ఉంది కాబట్టి దాన్ని యాక్టివేట్ చేస్తున్నాను. కళ్యాణ్ బాబు ఓన్లీ టీడీపీని వైసీపీని విమర్శిస్తారా, ఇంకెవరిని విమర్శించరా అని కొంతమంది అడిగారు. మీరు అంటారు డెఫినెట్గా నా ఛానల్ అదృష్టం ఏంటి, మా అదృష్టం ఏంటంటే టీడీపీ వైసీపీ ఛానల్స్ టన్నుల కొద్దీ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు, టన్నుల కొద్దీ కంటెంట్ ఇచ్చారు విమర్శించుకోవచ్చని. అది విమర్శించడానికి మా టైం సరిపోవట్లా. కళ్యాణ్ బాబు దగ్గర ఏ ఒక్క విమర్శించడానికి తగ్గ పాయింట్ నాకు ఏం దొరకలేదు. ఏదైనా విమర్శించుదామని చెప్పిన ఏదైనా పాయింట్ తీసుకొస్తే ఆ పాయింట్ చాలా మేజర్గా ఉన్నాయి, ఛాన్స్ ఎవరికి ఇవ్వట్లా. నా అలాంటి అసలు ఛాన్స్ లేదు. బట్ నాకు కరెక్ట్ కాదనిపించినా, కళ్యాణ్ బాబు చేసిన ఇవి కరెక్ట్గా కాదనిపించినా డెఫినెట్గా నా ఛానల్లో కూడా కళ్యాణ్ బాబు ఏదైనా తప్పుగా చేసినా కరెక్ట్గా చెప్పినా కళ్యాణ్ బాబును కూడా నేను అడుగుతాను, విమర్శించడానికి నాకు భయమే ఉండదు. సో నా ఛానల్ ద్వారా నేను ఎందుకు పెట్టా అనేది కూడా చెప్పాలి. మీరు నాకు 100 రకాల ఒపీనియన్స్ ఉంటాయండి. ఇప్పుడు మీరు యాజ్ అ జర్నలిస్ట్గా వచ్చి మీకు కావాల్సింది మీరు అడిగి తీసుకెళ్ళిపోతారు. కానీ నేను చెప్పాలనుకునే మీరు మీకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. నా మీరు చెప్పిందన్నీ కొన్ని కొన్ని విషయాలు మీకుతో షేర్ చేసుకోకుండా నేను ఛానల్ చెప్పాలి, మీకు చెప్పే ఇంట్రెస్ట్ నాకు లేకపోవచ్చు. సో ఇవన్నీ కుదరినప్పుడు నాకు ఛానల్ ఉండాలి టు ఎక్స్ప్రెస్ మై ఒపీనియన్స్ మై ఫీలింగ్స్ ఆర్ ఎల్స్ వాట్ ఎవర్. అందుకని నేను ఛానల్ పెట్టుకున్నాను.